తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బడిసిలేరు మాజీ ఎంపీటీసీ వీరన్న కుమారుడు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు మా పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పు జరిగితే ప్రెస్ నుంచి హక్కు ఉందా లేదా చెక్ నోటీస్ మేము అడిగిన తర్వాత అంతే టైం జరుగుతుంది. పరిపాలన కనిపిస్తూ ఉంది. ఆంగ్లేయుల పరిపాలనలో ఆనాడు భారతీయుల పైన అక్రమంగా ఏ విధంగా కేసులు నమోదు చేసి ఏర్పాట్లు చేశారో, వాక్ స్వాతంత్రం లేకుండా ఎటువంటి స్వాతంత్రం లేకుండా ఈరోజు ఏ విధమైన ఇబ్బందులు పెట్టారో, అంతకు మించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతూ ఉంది. మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతోంది. ఇవాళ మాట్లాడితే కేసు, ఒక సమస్యను లేవనెత్తితే కేసు, కనీసం తిండి తింటే కూడా కేసు అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే ఒక విషాదకరమైన సంఘటన. ఆ విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు అధికారులు సరైన సమయంలో స్పందించకుండా జాప్యం చేస్తూ ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఆ శవాన్ని రోడ్డు పైన పెట్టుకుని మాకు న్యాయం జరగాలని కోరడం జరిగింది. దానికి గ్రామస్తులు, అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా బాసటగా నిలవడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన మాత్రమే ఆ ధర్నా సంఘటనను ఉద్దేశించి కేసులు నమోదు చేయడం జరిగింది. దుర్మార్గమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. అటువంటి సంఘటనలో కూడా రాజకీయాలు చొప్పించి